नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत ना पेरु रमा ओम श्री मात्रेय नमः रंडी दर्शिंचंडी तरिंचंडी आंध्र प्रदेश प्रभुत्वं देवादाय धर्मादाय शाख श्री 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 नूकांबिका अम्मवारी देवस्थानं गवरपालं अनकापल्ली फोन नंबर 09824226823 सेल नंबर 9491000713 కొత్త అమావాస్య జాతర మహోత్సవములు ముఖ్య పర్వదినములు తేదీ 30/3/2022 బుధవారం రాత్రి జాతర తేదీ 31/3/2022 గురువారం కొత్త అమావాస్య తేదీ 2/4/2022 శనివారం ఉగాది తుది 30/4/2022 శనివారం నెల పండుగ గమనిక జంతుబలి నిషేధించబడింది శ్రీ అమ్మవారి సేవలో బుద్ధ లక్ష్మీ గణేష్ కార్యనిర్వాహణాధికారి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి అనకాపల్లి జిల్లా కొత్తపేట మండలం సలాది రామకృష్ణ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా బీజేపీ జెండాను సలాది రామకృష్ణ సంపత్ కనకేశ్వరరావు ఎగరవేశారు అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ దేశ నిర్మాణం కోసం ఎంతో మహానుభావుల నిస్వార్థ త్యాగం ఆత్మ బలిదానాలతో దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడమే లక్ష్యంగా ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని రామకృష్ణ అన్నారు సంపత్ కనకేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం అభివృద్ధి పదంలో నడపడమే కాక ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడిగా పేర్కొన్నారు మోడీ నేతృత్వంలో 2024 రెండు తెలుగు రాష్ట్రాల అధికారంలోకి రావడం ఖాయమని కనకేశ్వరరావు అన్నారు కార్యక్రమంలో నల్ల శ్రీరామ్ ప్రసాద్ దేవపాటి వెంకటేశ్వరరావు బొరుసు వీర వెంకట సత్యనారాయణ మాదిరెడ్డి వెంకన్న సలాది నాగేశ్వరరావు కొత్తపేట నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఘనంగా జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది ఈ పార్టీ మహానాయకుల యొక్క మహనీయుల యొక్క త్యాగాల వల్ల ఈ రోజు పార్లమెంటులో రెండు ఎంపీ స్థానాలతో ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఈరోజు అధికారం చేపట్టింది అని అంటే నాయకుల యొక్క కృషి మరి ప్రధానిగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మన దేశం ఇంత పటిష్టంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది అని అంటే అది నాయకత్వం యొక్క లక్షణం అంచేత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరం కూడా కష్టించి పనిచేసినట్లయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా బీజేపీ పార్టీ జెండా ఎగరడం ఖాయం ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఈ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేక సంవత్సరాల నుంచి అవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో కార్యక్రమాలు రామ మందిర విషయం అయితే కానివ్వండి ఆర్టికల్ కాశ్మీర్ విషయం అయితే కానివ్వండి ప్రతి విషయంలోని కూడా మోడీ గారు చూపిస్తున్నటువంటి చొరవ దేశ ప్రజలనే కాదు మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆకర్షిస్తుంది మరి పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ముందుకెళ్ళినట్లయితే ప్రజల్లోకి ప్రతి కార్యక్రమాన్ని వివరించి చెప్పి పార్టీని బలోపేతం చేసే దిశగా మనం కష్టపడినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి